యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 1-3 వాక్యాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. దేవుడి పరిశుద్ధ వాక్యంలోని మనందరితో మాట్లాడును గాక. తెలుగు బైబిల్ అంటుంది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ఇంగ్లీష్ బైబిల్, అరైజ్ షైన్ ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రిజన్ అపాన్ ది. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఎవరు ఈ వెలుగు? సర్వలోక సృష్టికర్త అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ వెలుగై ఉన్నారు. బైబిల్ గ్రంథములో మన ప్రభువును గురించిన అనేక ప్రత్యక్షతలు కలవు. అయితే ప్రభువును గురించిన ప్రత్యక్షలు అన్నిటిలో ఒక విశేషమైన ఒక ప్రత్యక్షత ఉన్నది అని అంటే మన దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పగలరు అనుకుంటున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, ఆయన కోటి సూర్యుల కాంతిని మించినవాడు, ఎవరును సమీపించలేని తేజస్సులో ఉన్నవాడు. దేవుని నోటి నిండా వెలుగే నిండి ఉంది. పరిశుద్ధ లేఖనం మాట్లాడుతుంది, భూమి నిరాకారముగా శూన్యంగా ఉన్నప్పుడు దేవుని నోట్ల నుంచి వచ్చిన మొదటి మాట వెలుగు. అప్పుడు దేవుని నోటి నిండా ఏముంది చెప్పొచ్చు? వెలుగై ఉంది. ఆయన నోరు తెరిస్తే వెలుగు బయలుదేరుతుంది. కీర్తనకారుడు అంటాడు, అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ది వర్డ్ కమత్ లైట్. నీ మాట బయలుదేరిన తోడనే చెప్పండి వెలుగు కలుగును. ఆయన నోరు తెరిచి మాట్లాడితేనే చెప్పండి వెలుగు బయలుదేరి వస్తుంది. బైబిల్ అంటుంది, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అప్పుడు దేవుని నోట్లో నుండి వెలుగు వస్తుంది అని అన్నప్పుడు ఆయన హృదయం అంతయు వెలుగుమయమై ఉంది. మన దేవుడు అంతటి గొప్ప వెలుగై ఉన్నాడు. సూర్యుని వెలుగు కంటే ఆయన వెలుగు ఎంతో ప్రకాశంతో కూడినది. ఆమె ఆకాశ మండలంలో ఉన్న నక్షత్రములన్నిటికంటే ఆయన వెలుగు ఎంతో మించినది. వినాలి నా మాట, ఆయన గొప్ప వెలుగు ఎదుట నక్షత్రముల కాంతి మాసినట్లు కనబడుతాయి అంట. వింటున్నారా మాటల్ని? ఆయన గొప్ప ప్రకాశం ఎదుట నక్షత్రముల యొక్క కాంతి ఎలా ఉంటుందంట? ఇట్ సీమ్స్ లైక్ ఎ ఫేడెడ్ లైట్ ఆర్ ఇట్ సీమ్స్ లైక్ ఎ డిమ్ లైట్. ఒక మాసిపోయిన వెలుగులాగా ఉంటుందంట, ఒక మాసిపోయిన కాంతిలాగా ఉంటుందంట. వింటున్నారా? అంతటి గొప్ప వెలుగుమయమైన వాడు మనం ఆరాధన చేస్తున్న జీవము కలిగిన యేసుక్రీస్తు అయి ఉన్నారు. ఆయన అన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. యోహాను సువార్త 1:2-3 వాక్యాలు చదివితే, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చూడండి, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, వెలుగై ఉండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎవరిని నేర్చుకుంటున్నా? ఈ మాటలు నేర్చుకునేటప్పుడు
నీకు ఈ వెలుగు మీద ఒక గొప్ప ప్రేమ రావాలి. ఈ వెలుగును ప్రేమించే వ్యక్తిగా నీవు నేను మారాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మంచిగా మన దేవుడు ఎవరై ఉన్నారంట? ఎస్, మన క్రైస్తవులు గనక మైనపు ఒత్తిలో చూస్తున్న వెలుగు కాడు ఆయన. వింటున్నారా? లేకపోతే ఇతరులు ఎక్కడో కర్పూరాలలోనూ చూస్తున్న వెలుగు వంటి వాడు కాడు ఆయన. అవి కొంతకాలం వెలిగి కొంత సమయానికి అవి ఆరిపోవచ్చు. మనం మాట్లాడుకుంటున్న ఈ యేసు క్రీస్తు ఆయన నిత్యమైన వెలుగై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మంచి ప్రియులరా, బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది మన దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయనను వర్ణించుదమా? ప్రతి సంఘం అంతా కూడా తమ జీవితాలలో ఎక్కువగా ధ్యానించవలసిన క్రీస్తుని యొక్క కోణమే వెలుగు అని చెప్పబడే కోణం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే నేను ప్రభుని నమ్ముకున్న మొదలుకుని ఈ వెలుగు అనే విషయాలలో ప్రభు నన్ను అనేక సందర్భాలలో దర్శిస్తూ వచ్చారు. నన్ను వినాలి ప్రతి ఒక్కరు. కాగా వెలుగుమయమైన దేవుడు మన దేవుడు. బైబిల్ గురించి మాట్లాడుతుంది అగ్ని జ్వాలల వంటి కనులు కలిగిన వాడు. మనం మాట్లాడుకున్నాం ఆయన నోట్లో నుండి ఏం బయలుదేరుతుందంట? వెలుగు బయలుదేరుతుంది. ఆయన తల ఉన్నిని పోలిన తెల్లనిదని లేఖనం అంది. ఆయన పాదములు చెప్పండి అపరంజి మయము. లేఖనం మాట్లాడుతుంది ఆయన చేతి పనులు అన్ని కూడా వెలుగుమయమే. కీర్తనకాడు మాట్లాడుతూ ఆకాశ మండలములో నీవు సృష్టించిన నీ చేతి పని అయిన నక్షత్రములను అంటాడు. ద హ్యాండీ వర్క్ ఆఫ్ ద లార్డ్ ఇస్ నథింగ్ బట్ లైట్. దేవుడు తన చేతితో ఏమైనా పనిచేస్తే ఏం పనిచేస్తాడు? ఇట్స్ లైట్, ఇట్స్ ఆల్ ప్యూర్ లైట్. అప్పుడు మన దేవుడు వెలుగై ఉన్నారు, ఆయన సర్వము వెలుగై ఉంది, ఆయన చూపే వెలుగై ఉంది, ఆయన మాట వెలుగై ఉంది, ఆయన చేతి పనులు వెలుగుమయంగా ఉన్నాయి. నా దేవుని ప్రవర్తన వెలుగుమయమైన ప్రవర్తన అయి ఉన్నది. చేతులు తీస్తోత్రం. మంచిగా చెప్పగలరు. ఈ వెలుగుమయమైన దేవుడు ఒక రోజున చీకటిని ఎదుర్కోవాల్సి వచ్చింది. వినాలి వాక్యాన్ని. ఆ చీకటిలో ప్రధానుడు, ఆ చీకటిలోనే ప్రధానుడు కూడా ఉన్నాడు. చీకటిలో ప్రధానుడు పేరేంటది? మరణము. డెత్ ఇస్ ద చీఫ్ అమంగ్స్ట్ ఆల్ డార్క్నెస్. ఈ చీకటి ప్రధానుడితో యేసు అనే వెలుగు ఒక రోజున యుద్ధం కలిగింది. అందుకని లేఖనం మాట్లాడుతుంది ఆయన మరణించినప్పుడు భూమి మీద 3 గంటల సేపు కటిక చీకటి మధ్యాహ్న వేళ కనబడింది. భూమి మీద కటిక చీకటి 3 గంటల సేపు ఉంది. యేసు క్రీస్తు వారు కటిక చీకటి లోకమైన పాతాళ లోకానికి వెళ్ళారు. ఆయన ఆ లోకానికి వెళ్ళి మరణముతోనూ పాతాళముతోనూ ఆయన పోరాడి ఆ వెలుగును కప్పివేయాలని ఎంతో ఆ చీకటి తన బలమంతటితో ప్రయత్నం చేసిన లేఖనమంటుంది 3వ దినమున చీకటి తలుపులను బ్రద్దలు చేసుకుని మరణమును ఓడించి తిరిగి లేచి నేను మృతుడనైతిని గాని ఇదిగో సదాకాలము సజీవుడనై ఉన్నానని నేను పాతాళమును మరణమును జయించి వాటి తాళపు చెవులు నేను కలిగి ఉన్నానని యేసు మాట్లాడారు. చీకటి యేసుని ఓడించలేకపోయింది. మరణము యేసుని బంధించలేకపోయింది. పాతాళం యేసుని సహించలేకపోయింది. అందుకని యేసు చీకటి కోరలను జయించి వెలుగుమయుడై ఆయన తిరిగి లేచారు. దేవుని స్తోత్రం చెప్పగలరు అనుకుంటున్నా. మంచి చెప్పాలి. హల్లెలూయా.
ఆయన లేచి ఇప్పుడు ఆయన పరలోకమునకు వెళ్ళి ఉన్నారు. ఇప్పుడు ఆయన పరలోకములో ఆయన నివాసం చేస్తున్నాడు. మనందరి కొరకు తండ్రి ఎదుట విజ్ఞాపనం చేస్తున్నాడు. వినాలి, లిజన్ టు దిస్. మాత్రమే కాకుండా ఆయన మరొకరకు ఒక పట్టణాన్ని కడుతున్నారు. ఆ పట్టణం పేరు కొత్త యెరూషలేము అనే ఒక పట్టణం. ఆ పట్టణమునకు సూర్యుడు అక్కర్లేదట, ఆ పట్టణమునకు నక్షత్రాలు అక్కర్లేదట. ఆ పట్టణములో ఆయన అట్లా నిలబడితే చాలంట, పట్టణమంతా వెలుగుమయంగా ఉంటుందట. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ద సిటీ ఈజ్ ఇన్ ఇట్స్ గ్లోరీ, బట్ స్టిల్ విదౌట్ క్రైస్ట్ ఇట్స్ నిల్ ఆఫ్ గ్లోరీ. పట్టణము బ్రహ్మాండముగా మహిమ కలిగినదిగా కనబడవచ్చునేమో, కానీ పట్టణం మహిమ కలిగినదిగా కనబడవచ్చునేమో, కానీ క్రీస్తు అందులో ప్రకాశిస్తేనే దాని అసలైన మహిమ బయటపడుతుంది అన్నమాట. నేను స్తోత్రం చెప్పగలను అనుకుంటున్నా. అందుచేత క్రీస్తు అందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవుడు ఎవరై ఉన్నారు చెప్పండి? ఏసయ్య వెలుగై ఉన్నారు. ఆమె ఆయన వెలుగనున్నది నిజమైతే ఆయన మనలను కూడా, చీకట్లో ఉన్న మనలను ఆయన వెలిగించాలని ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్తారు. వాక్యాన్ని వినాలి. ఇప్పుడు ప్రభుని గురించి ఒక మాట చెప్పాను. ఇప్పుడు ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనను ఆర్పగలరా? నాకు తెలిసినందుకు లోకంలో ఉన్న పెద్ద శత్రు మరణమే. మరణమే ఆయనను మృంగలేకపోతే ఇక ఆయనను జయించగలిగిన శక్తి దేనికి? ఈ సకల విశ్వములో లేదన్నమాట. ఏ లోకాల్లో కూడా ఆయన జయించగలిగిన శక్తి లేదు. ఎందుకంటే మన దేవుడు ఎవరై ఉన్నారు చెప్పండి? వెలుగై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. మంచి చెప్పాలి, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అరణ్యంలో నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు తను తాను పలు రకాలుగా ప్రత్యక్షపరచుకోవాలని ఆశపడ్డాడు. సీనాయి పర్వతం యొద్దకు ప్రజలందరూ వచ్చారు. దేవుడు తన మహిమను ప్రత్యక్షపరచుకోవాలనుకున్నాడు. ఎలా? భయంకరమైన ఉరుములు, భయంకరమైన మెరుపులు. వినాలి, ఉరుముల శబ్దం, మెరుపుల శబ్దం, కారు మేఘములు ఆ కొండ మీద, అందులో నుండి ఎర్రని మంటల వలె అనుభవం. ఇలాంటి అనుభవాలు చూపించి నేను ఎవరిని అరుణది దేవుడు ప్రత్యక్షపరుచుకున్న ఆశపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అలాగున కనపరుచుకోక మునుపుగా తన సేవకుడైన మోషేకి దేవుడు ఎలా కనపడ్డాడంట? మండుచున్న పొదలో నుండి ఆయన అగ్ని జ్వాలగా కనపడ్డాడు. ఆమెను చెప్పగలరు? హల్లెలూయా. ద ఎక్స్పీరియన్స్ ద లీడర్ హ్యాడ్, నౌ ద పీపుల్ దట్ ఫాలో ద లీడర్ ఈస్ హ్యావింగ్. ఏ అనుభవాన్ని అయితే నాయకుడు కలిగి ఉన్నాడో అదే అనుభవాన్ని ఆ సంఘానికి దేవుడు ఇస్తున్నాడు. ఒక నిజమైన నాయకుడు ఏదైతే అనుభవించాడో దానిని తన ప్రజలకు చూపగలడు, రుచి చూపగలడు, అనుభవాలు నడిపించగలడు. మోషే ఒక రోజున మండుచున్న పొదలో దేవుని చూశాడు. కాబట్టి దేవుడు తన ప్రజలందరికీ, అదిగో ఆ సీనాయి కొండ మీద నుండి జ్వాలామయుడైన దేవునిగా కనబడడానికి ఇష్టపడ్డారు. కొంచెం మంచిగా చెప్పాలి. సహజంగా ప్రజలకు చీకటి చూస్తేనే భయం. అయితే ఆ రోజున ప్రజలందరికీ ఆ వెలుగును చూసినప్పుడు భయం వేసిందంట. ప్రతివారు సాగిలు పడిపోయారంట. కొండ చుట్టూ పడిపోయి, మోషే ప్లీజ్ ప్లీజ్ దేవుని మాతో మాట్లాడొద్దని చెప్పు, ఇంకొక మాట మాట్లాడితే చచ్చిపోతామనే భయం వేస్తుంది మాకు. ప్లీజ్ మోసెస్, కావాలంటే నువ్వు విను, మీరు విని మాతో చెబితే మేము పాటిస్తాం, మేము తాళలేం. మోషేకైతే ఓసారి మండుచున్న అనుభవాన్ని చూశాడు కాబట్టి ఈ అనుభవం మరింత అతనికి ఆనందాన్ని, ఆసక్తిని పుట్టించింది. దేవుని స్తోత్రం కలుగును. మంచిగా చెప్పొచ్చు అనుకుంటున్నాను. మండుచున్న పొదలో ప్రభును చూశాడు. సీనాయి కొండ మీద దేవుని మహిమను చూసే కొలది
లోపల ఇంకనూ ఆశ కలుగుతుంది. ఏమని? ఇంకనూ నేను ఆయనను చూడాలి. మోషేకి దేవుణ్ణి మండుచున్న పొదలో చూశాడు. ఇట్ వాజ్ సచ్ అన్ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్. జీవితాన్ని మార్చివేసిన అనుభవం అది. ఒకసారి ప్రభువును చూశాడు, జీవితమే ఎట్లా చెప్పాలది, 90 డిగ్రీస్ మారిపోయింది అన్నమాట. అంటే తలక్రిందులకు ఉన్న తన బ్రతుకు ఇప్పుడు సరిచేయబడింది. ఏ మార్గములోనైతే వెళుతున్నాడో అగమ్య గోచరముగా ఉన్న తన మార్గం ఒక గమ్యం ఉన్నదని ఒక నిరీక్షణతో కలిగింది. ఈ ప్రజలందరినీ దేవుని బాహుబలం చేత బయటికి తెచ్చిన తర్వాత సీనాయి కొండ మీద ఉన్నప్పుడు దేవుడు ఆ కొండలో నుండి వెలుగు రవ్వలవలే కనబడుతున్నప్పుడు This stirred a curiosity in the servant of the Lord Moses. దేవుని దాసుడైన మోషే లోపల ఇంకను నా ప్రభుని చూడాలనే ఒక ఆశ. సహజంగా టీనేజ్ వయసులో ఉన్నప్పుడు, మరి ఈ కాలంలో నాకు పెద్దగా తెలియదు కానీ, సహజంగా మేము చదువుకుంటున్న కాలంలో టీనేజ్ వయసులో ఉన్నప్పుడు ఒక ఆశ ఉండేది. ఏమనంటే, దేవుడు నిజంగానే కనబడతాడా, దేవుడిని ఒకసారి మనం చూడాలి. ఈ వయసులో ఉన్నవాళ్ళు కూడా అది వస్తుంది అనుకుంటున్నాను. ఇట్ ఈస్ అన్ ఇన్స్టింక్ట్. ఆ కాలానికి వచ్చేటప్పటికి ఆ తలం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దేవుడు నిజంగానే ఉన్నారా, ఆయన నిజంగానే కనబడతారా, ఆయన నిజంగానే మాట్లాడతారా. నేను బోధిస్తున్న దేవుడు ఆయన కనబడే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. బైబిల్ అంటుంది ఈ వెతుకులాటలో చాలామంది యవనస్తులు తమ జీవితాన్ని ఇచ్చేవాళ్ళుంటారు. ఆ బాల్య కాలమందు నువ్వు వెతికిన ఆ వెతుకులాటను నా దేవుడు మర్చిపోకుండా దాన్ని గుర్తు చేసుకుని నిన్ను ముదిమి వరకు నడిపిస్తాడంట. ఎక్కడో బైబుల్ అంటాడు, నీ బాల్యములోని యవన ప్రాయములో నువ్వు నా మీద పెట్టుకున్న ప్రేమ నేను ఎరుగుతున్నావు. ఇప్పుడు నువ్వు కొంచెం నా మాట వినట్లేదు కానీ, బాల్యములో నువ్వు నా మీద పెట్టుకున్న ప్రేమ నాకు తెలుసు, నేను అది మర్చిపోలేదు. ఈరోజు కూడా నేను ఎందుకు పైకి లేపాలనుకున్నా అంటే ఆ ప్రేమ నేను ఎరుగుతున్నావు. చవట్ల మంచిగా ఏదో ఒక సంఘాన్ని చూసి అన్నాడు, ఆదిలో ఉన్న ప్రేమ ఇప్పుడు నీకు, అంటే ఆది ప్రేమ దేవునికి. ఆ బాల్యములో నువ్వు వెతికేవి చూసావా? ఆ తెలిసి తెలియకుండా ఉన్న వయసులో కళ్ళంటి చమ్మగిలిన కళ్ళలో నుండి నీళ్లు వలికి ఆ ప్రేమ ప్రభు గుర్తుపెట్టుకున్నాడు. ఈయన నిజంగానే నా పిల్లోడు, ఈమె నిజంగానే నా కుమార్తె. అయితే కాల గమనములో కొన్ని పరిస్థితుల వలన, లోకము వలన, శరీరం వలన, మనుషుల వలన, పరిస్థితుల వలన నువ్వు దేవుని విడిచి దూరంగా వెళ్ళి ఉండవచ్చు. బట్ స్టిల్ గాడ్ రిమెంబర్స్ యూ. ద లవ్ యూ హ్యాడ్ ఫర్ హిమ్, ద ప్యాషన్ దట్ యూ హ్యాడ్ ఫర్ హిమ్. ఆయన కలిగి ఉన్న మక్కువ వాంచ దేవుడు ఎరిగిన వాడు. దేవుని స్తోత్రం చెప్పొచ్చు. ఆ ప్రేమే కావదు మోషేకి కలిగింది, ఆ ప్రభుని చూడాలని ఒక ఆశ. మొదటి అనుభవం కలిగింది, రెండో అనుభవం కలిగింది. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడట. ఎలా మాట్లాడేవారు చెప్పండి. నేను చాలాసార్లు దీని అర్థం చెప్పాను. ముఖాముఖిగా అంటే ఇట్ ఈస్ నాట్ ఫేస్ టు ఫేస్. ఆ మాట అర్థం ఏంటంటే, దేవా చెప్పు మోసస్, ఇది ముఖాముఖిగా అంటే. ఎందుకంటే దేవుని ముఖమును చూసి ఎవడును? వాడు బ్రతకలేడు, నిలబడలేడు. కాగా దేవుడు ముఖాముఖితో మాట్లాడేటప్పుడు అంతటి అన్యోన్యమైన ఐక్యత ఉంది. దేవుణ్ణి వెంటనే మోషే మొరపెడుతున్నాడు, వెంటనే దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు. మోషే అని పిలుస్తున్నాడు దేవుడు, వెంటనే మోషే స్పందిస్తున్నాడు. అలాంటి ఒక మనం స్తోత్రం. 7 రోజులు 7 గంటలు ప్రార్థన చేసిన ఒక దర్శనం కూడా కలగట్లేదు మనకి. అయితే అని అలా కాదు, లార్డ్ వెంటనే దేవుడు చెప్పు మోసెస్. లేకపోతే దేవుడు మోషే అన్న వెంటనే ఇదిగో దేవా నీ దాసుడను. అలాంటి ఒక బాధమే వారి మధ్యలో ఉంది. ఈ స్వరం వింటున్నాడు కానీ, ఈ మధురమైన అనుభవాలు అనుభవిస్తున్నాడు కానీ, ఒక రోజున మోషేకి ఒక ఆశ కలిగిందంట. ఏంటి ఆశ చెప్పాలి? నిన్ను చూడాలని ఒక ఆశ. స్తోత్రం చెప్పాలి గట్టి. ఏం ఆశ కలిగింది? నేను దేవుని చూడాలి. ఆశ నీళ్ళు తగ్గిపోయిందా సహోదరా? అది తగ్గిపోతేనే సాతాన్ని మీద దాడి చేస్తున్నాడని దానికి ఒక సూచన. ఒక నిజమైన దేవుని పిల్లల లోపల ఆశ ఎప్పుడూ చావకూడదు.
ఇట్ షుడ్ బి అన్ ఎవర్ ఇంక్రీజింగ్ డిజైర్ దట్ ఐ వాంట్ టు సీ మై లార్డ్. ఆ విను ఈ మాట, నా దేవుని నేను చూడాలి అను అంటున్న ఆశ దినదినము నీ లోపల నా లోపల అధికమవ్వాలి. మోషే లోపల దేవుణ్ణి చూడాలని ఒక ఆశ దినదినం అధికమవుతుంది. Had he not seen the Lord? Yes, he did see him in the burning bush. Had he not seen the Lord? Yes, he did see the Lord when he has appeared in the Mount Sinai. But still, నా హృదయం ఇంకను నా ప్రభు కొరకు ఆశిస్తుంది. నా ప్రభు నేను చూడాలి. ప్రభు అన్నాడు, కష్టమైంది అడిగావా, అయినను నీ ఆశను నేనేం చేస్తాను, నేను నెరవేరుస్తాను. కొండ మీదకి వచ్చేయన్నాడు. ఎక్కడికి వచ్చేయమన్నాడు? దేవుని స్తోత్రం. కొండ మీదకి వెళ్ళాడు. దేవుడు అన్నాడు, నా ముఖమును చూసి ఎవడు నువ్వు బ్రతకలేడు, నా కుమారుడా, నిన్ను తప్పించడానికి బ్రద్దలైన బండల మధ్యలో నిన్ను నిలబెడతాను. నా చేతితో ఒక ప్రక్క నిన్ను ఆదుకుంటాను, మరొక వైపు నేను నీ ముందర నడిచి వెళ్తాను. నీవు నా ముఖమును చూడవు కానీ నా వెనుక భాగమును నువ్వు చూడటానికి నేను అవకాశాన్ని ఇస్తాను. వినాలి వినాలి వినాలి. దేవుడు అలాగే నేను మోషేని నిలబెట్టాడు, బ్రద్దలైన పెద్ద బండల మధ్యలో నిలబెట్టాడు, దాచాడు, తన చేతితో ఆదుకున్నాడు. దేవుడు అతని ముందర నడుస్తున్నప్పుడు దేవుని వెనుక భాగం అతనికి కనబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. నడుస్తున్నాడు అన్నప్పుడు ఇట్ట నడిచింది కాదు, అది అట్ట నడిచింది. ఆమెన్. రైట్? దేవుడు సైడ్కి లిజన్. దేవుడు ఏం చేశాడు? అతని ముందర నడుస్తున్నాడు. ఫాలో మీ అన్నట్లు, నన్ను వెంబడించన్నట్లు. ఇది అతను అలాగనే చూస్తున్నాడు. దేవుని చూడగానే ఇప్పుడు వర్ణిస్తున్నాడు దేవుని. ఏమని? దేవుడు కృప సత్య సంపూర్ణత కలిగిన వాడు, ఆయన వాత్సల్యత, ఆయన కృప తరతరములు నిలుచును. దేవుడు నడుస్తుంటే ఆయన గుణగణాలన్నీ కనబడుతున్నాయి. సరిగ్గా చెప్పరే మంచిగా. ఆ మాట అర్థం ఏంటంటే, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, నువ్వు ముందుకు అట్లా సాగిపోయిన తర్వాత నిన్ను గురించి అందరూ మాట్లాడుకుంటారని. నువ్వు ముందుకు అట్లా వెళ్ళిన తర్వాత నీ గురించి అందరూ ఏం చేస్తారంట? మాట్లాడుకుంటారట. బ్రతికి ఉన్నప్పుడైనా, నువ్వు చనిపోయిన తర్వాత అయినా, నువ్వు ముందుకు అలా సాగి వెళ్ళగానే ప్రజలంతా నిన్ను గురించి మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారనేది క్వశ్చన్. హానోకు దేవునితో నడిచను, అతడు దేవునికి ఇష్టడుగా ఉండెను. దావీదు దేవుని ఆరాధించను, అతడు దేవునికి హృదయానుసారుడై ఉండెను. అబ్రహాము దేవునికి లోబడెను, అతడు విశ్వాసమునకు తండ్రి అని పిలవబడెను. ప్రతి వారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఒక సాక్ష్యం ఉంది. నీ సాక్ష్యం ఏంటి? నిన్ను గురించి ఏం మాట్లాడుకోవాలి సోదరి? మన ఎక్కడో చెప్పే నీ వాక్యం సాక్ష్యాన్ని పాడు చేసుకోవద్దు. సాతాను చాలా బురదలు వేయాలనుకుంటాడు. అయితే భయపడద్దు, మన నాన్న మన పక్షాన ఉన్నాడు. నీ మీద వేసిన బురదలని రక్తంతో కడిగి వేస్తాడు. అయితే ఒకటి ముఖ్యం, మన సాక్ష్యమును మనం కాపాడుకోవడం ముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్పగలరు. దేవుడు ముందర నడుస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? మోషే చూస్తున్నాడు. చూసిన వెంటనే ఒకే ఆనందం నేలను సాగిలపడి ఆయనను సన్నతించాడు. మోషే కొండ మీద నుంచి క్రిందకి దిగి వచ్చాడు. వినాలి, మోషే కొండ మీద నుంచి క్రిందకి దిగి వస్తున్నప్పుడు ప్రజలందరూ మోషే వైపు చూస్తున్నారు. మోషే వైపు చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకని? కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఒక రకంగా వెళ్ళాడు, కొండ మీద నుంచి వచ్చేటప్పుడు మరొక రకంగా వస్తున్నాడు. కొండ మీదకి వెళ్ళేటప్పుడు మన మోషే లాగా వెళ్ళాడు, కొండ మీద నుంచి క్రిందకి దిగి వచ్చేటప్పుడు దేవుణ్ణి చూసేడేమో ముఖమంతా తేజోమయంగా ప్రకాశిస్తుంది. చెప్పాలి, మంచి చెప్పాలి.
మరి నీ మొహం నా మొహం ఎందుకు అట్టుందో నువ్వు ఆలోచన చేసుకోవాలి. దేవుని చూసేవాడు మొఖం ఎలా ఉంటుంది చెప్పాలి. ఆ మొక్కలో ఉన్న కళ వేరు. ఆమెన్. చెప్పరేమండి సరిగా? God's children's face will resonate or manifest the glory and the beauty of the Lord. దేవుని సౌందర్యం మన ముఖంలో కనబడాలి ఇస్తున్నాము. అలాంటప్పుడు వింటున్నారన్న మాట, మోషే ప్రభుని చూశాడు, దేవుని తేజం అతని ముఖం మీద అతని దేహం మీద కనబడుతుంది. మోషే అది ఎరగలేదు, బట్ ప్రజలు దాన్ని చూసి అంటున్నారు, దిస్ మ్యాన్ హ్యాడ్ సీన్ గాడ్. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ముఖం మీద వెలుగు కనబడుతుందంటే దేవుడు ఎట్లా కనపడ్డాడు అతనికి? మాట్లాడాలి మీరందరూ, వెలుగుగా కనబడ్డాడు. అది అది మాట, అది గుర్తుపెట్టుకోవాలి. ముఖం మీద ఇంత వెలుగు కనబడుతుందంటే దేవుడు ఎలా కనబడ్డాడు అతనికి? వెలుగుగా కనబడ్డాడు. కాబట్టి మోసెస్ ఫేస్ వాస్ షైనింగ్, ముఖము కాంతిమయంగా కనబడుతుంది. అక్షరానుసారంగాను ఆత్మానుసారంగాను నువ్వు నిజంగా ప్రభుతో ఉండాలి, కానీ అక్షరానుసారంగాను నీ ముఖంలో తేజం వస్తుంది, ఆత్మానుసారంగాను నీ గుణగణాలు ప్రకాశిస్తే యేసుని నామమున. దేవుని స్తోత్రం చెప్తారనా? బైబిల్ అంటుంది దేవుని వెలుగు మోషే మీద పడిన వెంటనే ఇతని ముఖం ప్రకాశిస్తుందంట. వాక్యాన్ని గమనించగలగాలి. ఇప్పుడు ఇతని ముఖం ప్రకాశిస్తుంది. ఆ దినములలో ఉన్న ఏ భక్తునికి, మోషేకు కానీ, ఇస్సాకుకు కానీ, ఇశ్రాయేలుకు కానీ, మరి ఏ భక్తులకు ఈవెన్ అహోలోకుకి ఈ అనుభవం ఉండదో నాకు తెలియదు. నోవాహులకు ఈ అనుభవం ఉన్నదో నాకు తెలియదు. ఈవెన్ ఆదాం హవ్వల ఈ అనుభవాన్ని పడిపోయిన తర్వాత కలిగి ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ ప్రభు యొక్క తేజమును తన మానవ దేహం మీద చూపినవాడు, దానిని ప్రజలకు రిఫ్లెక్ట్ చేసిన వాడు మన పితరుడైన మోషే ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తారా? మంచి నానా గుర్తుపెట్టుకోండి. అందుకని మీ అందరూ చెబుతున్నా, నీకు భార్య, భర్త, పిల్లలు ఉండొచ్చు, ఎందరున్నా సరే నీ ముఖము నీ జీవితము ప్రకాశించాలంటే ఉండవలసిన ప్రభుత్వం ఉండగలగాలి. నీ భర్త పేరు ప్రకాష్ కావచ్చు, నీ భార్య పేరు సూర్యకాంతం కావచ్చు. విన్నావు నా మాట? నువ్వెవరివైనా సరే వారితో ఉండటం వలన నీకు వెలుగు కలిగిద్దో లేదో నాకు తెలియదు, కానీ అయితే జ్యోతిర్మయుడైన యేసయ్యతో కనుక మనం ఉండగలిగితే మన జీవితాలన్నీ ప్రకాశంగా మార్చబడితే ఇస్తున్నా చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. బట్ నన్ను నాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే, రాను రాను ఆ వెలుగేమైపోయిందంట మోషే ముఖం మీద నుంచి, చెప్పండి, అది తగ్గుతూ వచ్చిందంట. వాక్యాలు వినాలి. మోషే ముఖం మీద నా దేవుని తేజం అది రాను రాను ఏమైందంట? తగ్గుతుందంట. ఎందుకంటే మనుషులందరూ దానిని చూస్తున్నారు. మోషే ఆ వెలుగు తగ్గడం ఇష్టం లేక తన ముఖం మీద ముసుగు వేసుకునేవాడట. ఐ డోంట్ వాంట్ టు See the light and the glory to fade away from my face. నా ముఖం మీద నుండి ఈ మహిమ వెళ్ళిపోవడం నాకు ఇష్టము లేదు. Lord, Lord, let not people see. మీరు 10 రోజులు ఫాస్టింగ్ ఉండండి, ఫేస్లో మార్పు వస్తుంది. మళ్ళీ తింటూ 2 రోజులు మొదలు పెట్టండి, మళ్ళీ బ్యాక్ టు ఫామ్. నీ ఫేస్ ఇంతకు ముందు అట్టుంది అట్టకు వచ్చేసి. యథార్థత, యథార్థత అంటే ఆలోచన చేయాలి. ప్రభుతో ఉన్నప్పుడు ముఖమంతా తేజోమయంగా ఉంది, ప్రభు యందు నుండి క్రిందకి వచ్చిన తరువాత ఆ ఉన్న కాంతి అంతా ఏమైపోయిందంట? మెల్లమెల్లగా